ఇన్ని గంటల పాటు ఎదురు చూసినటువంటి నా ప్రజలారా మీ పాదాలకు తల వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు తుంగతుర్తి ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి తుంగతుర్తి నియోజకవర్గ బిడ్డలు. మీరు పోరాడితే, మీరు తిరగబడితే, మీరు ఉద్యమిస్తే ఈ గడ్డ మీద విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి దేశముఖులు, నిజాం నవాబులు, రజాకారు సైన్యాలు సైతం పరుగులు పెట్టించిన చరిత్ర నా త్యాగాల తిరుమలగిరి తుంగతుర్తి గడ్డకుంది. ఈ గడ్డ మీద మొట్టమొదటిసారి అడుగుపెట్టిన, మొట్టమొదటిసారి తన అడుగుపెట్టి పాద ఈ తిరుమలగిరి పోరాట వీధుల గుండా నా అక్క పాదం మోపి ప్రజలకు అభివాదం తెలియజేస్తూ కదిలిన నా అక్కకు పాదాలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రెండు గంటల పాటు ఇబ్బంది పెట్టిన అయినా క్షమించమని అక్కని అడుగుతా ఉన్నా. నిలబెట్టి ఊరంతా తిరగాలక, ఖచ్చితంగా జనంలోకి వెళ్ళాలి అన్నప్పుడు నవ్వుతూ సంతోషంగా ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్దామని చెప్పి ముందుకు వచ్చింది తప్ప వెనుకడుగు వేయలే. ఈ సభ జెండా పండుగతో మొదలై ఒక మీటింగ్ పెట్టాలి ఇక్కడ అని ఆలోచించినప్పుడు, అది ఏం మీటింగ్ అయితే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుందని ఆలోచన చేసిన అన్నలారు ఒక 5-10 నిమిషాలు మీరు దయచేసి కూర్చోనే ప్రయత్నం చేయండి. ఏం మీటింగ్ అయితే బాగుంటుంది, ఏ సమస్య చెప్పుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంది అని తెలుసుకున్నప్పుడు నాకు విచిత్రం అనిపించింది. నేను మీటింగ్ పెడుతున్నా అనగానే 1-3 రోజులలోనే ఇమీడియట్లీ తిరుమలగిరిని దళిత బంధులో చేరుస్తున్నామని ఒక ప్రకటన వచ్చేసింది. తిరుమలగిరిని దళిత బంధులో పెడుతున్నామని ఒక ప్రకటన టీవీలో వార్త చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. అరే అమ్మ, నేను పెట్టాల్సిన మీటింగే దళితుల కోసం అనుకున్నా, 1-2 దిక్కుల ఈ మాట చెప్పినా, మరి ఇది ఎట్లా పోయిందబ్బా, అప్పుడే తిరుమలగిరిని దళిత బంధులో పెట్టిరు అనేటువంటి ప్రశ్న నాకు ఎదురైంది. సరే, ఏదేమైనా మంచిదే, ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు దళిత ఎజెండానే ముందు పెట్టిండ్రు దళిత ముఖ్యమంత్రి అని. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాలనే ఎజెండా పెట్టిండ్రు, అది అమలు చేయలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంధ అనే స్కీమ్ తీసుకొచ్చిండ్రు. ఆ దళితులు హుజరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలనే డిమాండు మా అధినేత్రి మా నాయకురాలు షర్మిలక్క గారితో మాట్లాడినప్పుడు, మేము మాట్లాడుకుంటున్న సందర్భంలోనే 1-2 రోజులలో ఇక్కడి నుంచి ప్రకటన రావడం, ఎస్, ఒక్క తిరుమలగిరి దళితులే కాదు, యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా దళిత బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఏం పాపం చేసినాం ఇవాళ? పోనీ తిరుమలగిరి దళితులకైనా ఏ రోజు ఇస్తామని ఏమన్నా ప్రకటన ఇచ్చారా? ఎప్పుడు చెప్తామనే విషయం చెప్పారా? చెప్పలే. ఇవన్నీ ఒక పక్క ఉన్నాయి. నేను నా ఉద్యమ జీవితం మీకు తెలియంది కాదు. మా పాట ఈ పోరాటాన్ని రగిలిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇదే తిరుమలగిరి చివరస్తాలో మేం పాడుతుంటే, ఆడుతుంటే, మేం తెలంగాణ గుండె గాయాల్ని వినిపిస్తుంటే నవ్వి ఎగతాళి చేసిన వాళ్ళు ఇవాళ అధికార పార్టీలో పదవులు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పాటలు పాడితే తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆటలాడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్ అవుతుందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, పాట పాడితే, బండి యాదగిరి పాట పాడితే, ఏ బండ్లే పోతావు కొడుకాని గర్జిస్తే నిజాము సైన్యాలు పరుగులు పెట్టించినట్టుగా, రజాకారు సైన్యాలను ఉరికించినట్టుగా మేము అమ్మా తెలంగాణ అని పాట పాడితే తెలంగాణ వచ్చింది. ఎవడి పాలైందిరా అని తెలంగాణ ఇవాళ పాడుతున్నందుకు రేపు ఈ రాష్ట్రంలో మాట తప్పని మడమ దిప్పని రాజన్న బిడ్డ మాట ఇస్తే ప్రాణం విడుస్తుంది కానీ మాట తప్పనటువంటి బిడ్డ, గొప్ప నాయకురాలు షర్మిలక్క నాయకత్వంలో ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ ఈ తెలంగాణలో కావాలని చెప్పి మేము కలలుగన్నాం. ఆ ఆల్టర్నేట్ వ్యవస్థ కోసమే షర్మిలక్క గారితో మేము అడుగులేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. ఈ తిరుమలగిరి చరిత్ర,
ఈ తుంగతుర్తి చరిత్ర, ఈ త్యాగాల చరిత్ర ఇక్కడే బండి యాదగిరి ఈ గుట్ట పక్కనే తీసుకొని పోయి ఇక్కడ ఎర్రగుంట అనే చెరువు ఉంటది ఆ చెరువులో బండి యాదగిరిని కాల్చి చంపుతారు ఇక్కడే పొట్ల రామనరసయ్య పొట్ల రామనరసయ్య భూమి కోసం ముక్తి కోసం ఈ గడ్డ మీద తుపాకీ పట్టుకొని పోరాడితే చిలకలగుట్ట అడవుల్లో తీసుకుపోయి పొట్ల రామనరసయ్యని ఎన్కౌంటర్ చేస్తారు ఈ గడ్డ మీద అనేక మంది మహానుభావులు తిరిగాడిన నేల ఈ దేశంలో కులం ఉంది వర్గం ఉందని ప్రశ్నించినటువంటి నా మారోజు వీరన్న తిరిగాడినటువంటి నేల ఈ సూర్యాపేట తిరుమలగిరి తుంగతుర్తి త్యాగాల గడ్డ ఈ త్యాగాల గడ్డ ఏమని చెప్పాలి నేను ఎంతని చెప్పాలి ఈ తిరుమలగిరి చరిత్ర ఏమని చెప్పాలి ఈ గుండె గాయాల గోస ఏమని చెప్పాలి ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి నా తుంగతుర్తి గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవాల ప్రశ్నించే గొంతులన్నీ మూగబోయినాయి ప్రశ్నించే గొంతులుగా ఈ గడ్డ మీద అధికార పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క మిలాకతై కలిసి రాజ్యమేలుతుండ్రు ఈ గడ్డ మీద చూస్తూ ఊరుకోడం చూస్తూ ఊరుకోను తెలంగాణ కోసం పోరాడిన నేను ఈ తెలంగాణ ఫలాలు ఈ ప్రజలకు అందకుంటా ఉన్నప్పుడు కొట్లాడకుంటా నేను ఎలా ఉండగలుగుతాననే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను మిత్రులారా ఇవాల ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నా మిత్రుడు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమన్న మాదిగ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తా ఉన్నాను మిత్రులారా ఎంఆర్పిఎస్ ఇయల సామాజిక న్యాయం కోసం సబ్బండ కులాల ఎజెండా కోసం సమాన హక్కుల కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ మాదిగ దండోరకు ఉందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎక్కడ ఉన్నా నా మిత్రుడు కందుకూరి సోమన్న గారు ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ వారిని కూడా అన్నగారు మందకృష్ణ మాదిగ గారు ఈ మీటింగ్కి వచ్చేది ఉండే కానీ వారు కొన్ని కారణాల వల్ల వేదిక మీదకి రండి ప్లీజ్ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి కూర్చోండి 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 ఎన్నో పోరాటాలకు నిలయమైనటువంటి ఈ గడ్డ మీద ఇగో మేము నడిసి ఇక్కడ పోరాటాలు చేసినోళ్ళం నేను వీరులం శూరులమని మీసాలు తిప్పినటువంటి వాళ్ళ మీద కూడా మేము ఇక్కడ యుద్ధాలు చేసినాం తప్ప మేము ఎప్పుడు రాజీ పడలే అట్లాంటి చరిత్ర కలిగినటువంటి మేము నేను ఒక స్థాయిలో అవకాశాలు వచ్చి ఉద్యమాల్లో బిజీ అయిపోయి తెలంగాణ వ్యాప్తంగా తిరగడం పరిమితమైపోయిన ఒక్క తిరుమలగిరికే కాదు యావత్ ఈ రాష్ట్రమంతా తిరుగుతున్న పొద్దున లేస్తే ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఉండేటువంటి మేము ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న క్రమంలో కొంచెం తిరుమలగిరికి గ్యాప్ అయింది తప్ప ఇక సచ్చినా బతికినా నన్ను తీసుకుపోయి పెట్టేది వెలిశాల రాయిశరులనే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా బతికితే ఇక్కడనే సచ్చినా తీసుకుపోయి పెట్టేది ఇక్కడ చెరలోనే తప్ప ఇంకా పక్క కాడుకో ఎక్కడికో కిరాయి గడ్డకో పరాయి గడ్డకో నన్ను తీసుకుపోయినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక నుంచి స్టార్ట్ అయింది తిరుమలగిరిలో ఇక నుంచి స్టార్ట్ అయింది తుంగతుర్తిలో అసలైనటువంటి యుద్ధం ఇక మొదలైంది నేను పోరాటం చేసి 22-23 సంవత్సరాలు నా జీవితమే పాట నా జీవితమే మాట నేను ప్రజల కోసం నా ప్రాణమన్న ఇడుస్తాను కానీ నేను వేసినటువంటి అడుగు మాత్రం ఎనకకయ్యేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నరహంతక నయం లాంటి వాడు నరహంతక నయం లాంటి వాడు నువ్వు పాట పాడితే నిన్ను చంపేస్తా బిడ్డ ముక్కలుగా నరుకుతా అని చెప్పినా కూడా నా చేతిలో ఉట్టి బ్యాగ్ ఉంది తప్ప నా కాడ తుపాకులు లేవు బాంబులు లేవు నువ్వు సంపదలుచుకుంటే ఎప్పుడైనా చంపొచ్చు అని చెప్పినటువంటి వాడిని తప్ప నేను వెనుకకు పోయినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎంత బెదిరించినా ఆ రోజు రాసిన ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు ఆ రోజు పాట పాడొద్దని బెదిరిస్తే ఒలిగొండ సభకు పోతావు ఆ బిడ్డ నెక్స్ట్ దండ నీకే పడుతుంది ఆగురా అన్నట్టు నెక్స్ట్ దండ నీకే పడుతుంది ఆగు బిడ్డ అంటే ఆయన రాసిన ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు అమ్మానాను పెట్టిన పేరు ఐలన్నారా ఉద్యమాల యుద్ధ బేరి సాంబ శివుడు అమ్మానాను పెట్టిన పేరు ఐలన్నారా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు బొడుకురో చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురో చెరిగిపోని చిరునవ్వుల పొద్దు బొడుకురో దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డి గూడెములో దాసిరెడ్డి గూడెములో దాసిరెడ్డి గూడెములో ఆ
ఆ రిధమ్ కు కొంచెం మీ చప్పట్లు కూడా తోడైతే ఆ రిధమ్ కు కొంచెం మీ చప్పట్లు కూడా తోడైతే నిన్న దాకా సోమన్న గారు సభ పెడతాడు ఇది ఫెయిల్ కావాల దేవుడా ఫెయిల్ కావాల దేవుడా అని మొక్కినోనికి లాగులు నడుస్తాయి బిడ్డ ఎవరు నా వెనుక ఉన్నది నా వెనుకనే ఎవరు ఆడ బిడ్డ ఆది శక్తి ఆది నా ఆడ బిడ్డ వెనుక ఉంది ఈ సభ కోసం ముప్పు తిప్పలు పెట్టి మూడు షేర్ల నీళ్లు దాపిరు ఎవరికి ఎన్ని అవకాశాలు వస్తే అన్ని తిప్పినా నేను ఓపిక పట్టిన ఏం ప్రాబ్లం లేదు 22 సంవత్సరాల నుంచి కడుపుకు అన్నం లేని రోజు బాధపడలే కంటికి నిదుర లేని రోజు బాధపడలే కష్టం వచ్చినా బాధపడలే దుఃఖం వచ్చినా బాధపడలే బస్సుకి నాకి డబ్బులు లేకుండా ఈ ఎక్స్ రోల్లో నిలబడి క్రూజర్ ఎక్కిపోయిన రోజు కూడా బాధపడలే కారం పొడి మెతుకులు తిన్న రోజు కూడా బాధపడలే ఎందుకు ఏదో ఒక రోజు మా రోజు కూడా వస్తదనే నమ్మకం ఏదో ఒక రోజు కూడా మా రోజు కూడా వస్తదనే ఆశయం 7 సంవత్సరాల ప్రసి వయసులోనే నాన కన్ను మూస్తే అమ్మ దూరమైతే ఇదే తిరుమలగిరి నా అమ్మమ్మ ఊరు పత్తపురం వెంకయ్య ఒరిగడ్డి ఎల్లమ్మ నా తాత అమ్మమ్మ ఒరిగడ్డి సోమక్క నా పెద్దమ్మ ఇప్పటికి సజీవంగా బతికి ఉంది రాళ్ళు మోసి రప్పలు మోసి సాధింది ఇది రెడీమేడ్ జీవితం కాదు కష్టాలు పడి ఎదిగినటువంటి జీవితం కన్నీళ్లతో ఎదిగినటువంటి జీవితం ఒక పూట తిండి దొరికితే చాలని ఎదురు చూసినటువంటి జీవితం అట్లని ఎవని కాళ్ళు పడితే వాని కాళ్ళు ఏపురు సోమన్న మొక్కడు అట్ట మొక్కేటోన్నైతే కేసీఆర్ కాళ్ళకాడ పడి ఉండేటోన్ని అట్ల మొక్కేటోన్నైతే కేసీఆర్ కాళ్ళకాడ పడి ఉండేటోన్ని 25,000 జీతం ఇస్తా బిడ్డ నువ్వు గడీల కొలువు చేయంటే ఎవడి పాలైంద్ర తెలంగాణ ఎవడేలుతున్నాడని రాసిన తప్ప నేను అమ్ముడు పోలే నేను అమ్ముడు పోలే నా పాటను మాటను కొనగలిగే శక్తి ఎవడికి కూడా లేదు అది నా తల్లిదండ్రులు ఈ ప్రకృతి ఈ సమాజం ఇచ్చినటువంటి భిక్ష తిరుమలగిరి ప్రజలు పెట్టినటువంటి భిక్ష నా వెలిసాల బిడ్డలు పెట్టినటువంటి భిక్ష తప్ప మరి ఇంకొకటి కాదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అట్లా ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి వచ్చినటువంటి మేము ఇవాళ ఉద్యమంలో మొదలైన ఒక్కడిగా మొదలై ఎన్నో పాటలు మాటలు ఎన్నో పోరాట బాటలతో సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఇగో ఏం సంపాదించుకున్నావు సోమన్న అని ఎవరన్నా నన్ను అడిగితే ఏం సంపాదించావు 22 సంవత్సరాల నుంచి అని నన్ను ఎవరన్నా అడిగితే విత్ నా కుటుంబంతో సహా నన్ను ఎవరన్నా అడిగితే నేను చెప్తాను ఇగో ఈ వేదిక మీద కూర్చున్నటువంటి నా ఆడబిడ్డను షర్మిలక్కను సంపాదించుకున్నా అని చెప్తాను ఈ వేదిక మీద కూర్చున్నటువంటి నా సబ్బండ వర్గాలను చెప్తాను ఈ వేదిక మీందున్నటువంటి నా వేలాది మంది ఆడబిడ్డలు సంపాదించుకున్నాను చెప్తాను నా అన్నలు సంపాదించుకున్నాను చెప్తాను నా అక్కను సాధించుకున్నాను చెప్తాను కోట్లు సంపాదించిన చరిత్రలో ఏదో ఒకరోజు మనిషికి చావు అనేది అనివార్యం చావు తప్పదు మనమే అంటాం బతికినప్పుడు చనిపోయినప్పుడు నలుగురు మోసే వాళ్ళనైనా సంపాదించుకోవాలని ఎస్ కోట్లాది మంది బలగాన్ని సంపాదించాను నా పాట ద్వారా మాట ద్వారా కోట్లాది మంది బలగాన్ని సంపాదించాను ఈ రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవమైన మాట తప్పని మడమదిప్పని కుటుంబంలో పుట్టినటువంటి నా రాజన్న బిడ్డ షర్మిలక్కను నేను సంపాదించుకున్నాను నాకు రాఖీ కట్టింది నా తోబుట్టులు పోయిన రాఖీ పండుగకు ఎవరు అందుబాటులో లేరు కట్టలేదు కట్టలేకపోయారు కానీ దగ్గర కూర్చోబెట్టుకొని నేను రాఖీ కడతారా సోమన్న అని చెప్పి రాఖీ కట్టి ఈ బంధం ఎప్పటికి ఉండాలని చెప్పింది నా అక్క ఎస్ చాలామంది నా మీద అనేక ఫేక్ న్యూస్లు ప్రచారాలు ఎన్నో రకాలు చేస్తుండ్రు ఇండ్లకు పోతాడు సోమన్న అండ్లకు పోతాడు సోమన్న ఏమవుతాడు సోమన్న నా ముచ్చటంటే కొంతమందికి పండ్ల గంప నా ముచ్చటంటే యాపిల్ పండు దొరికినంత హాయిగా ఆనందపడతారు కొన్ని ఏరియాలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు బాధపడా నా ద్వారా మీకు ఎప్పటికీ ఎంజాయ్ కావాలని కోరుకుంటా ఉన్నా నా ద్వారా మీకు ఎప్పటికీ ఎనర్జీ కావాలని కోరుకుంటా ఉన్నా నా కోసం మంచిగా ప్రచారం చేసినా చెడుగా ప్రచారం చేసినా ఇద్దరు నా మిత్రులే ఎప్పుడు నేను బాధపడను భయపడను ఎందుకు నాకంటూ ఒక గోల్ ఉంది నాకంటూ ఒక విజన్ ఉంది ఇయ్యాల కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండొరకైనా నేను అనుకున్న గమ్యం చేరుతాను తప్ప దాంట్లో వెనుకపోయేటువంటి ప్రసక్తే లేదు ఈ దళిత జాతిని చైతన్యం చేస్తున్నటువంటి జాతి బిడ్డలైన మందకృష్ణ మాదిగ నా గుండెలో ఎప్పటికీ ఉంటాడు ఈ జాతి బిడ్డల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిగా అట్లనే ఈ అణగారిన కులాల పిల్లలను
ఐఏఎస్లా ఐపీఎస్లా డాక్టర్లా ఇంజనీర్లుగా గురుకులాల్లో ఉండి చదివిపించినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ కూడా నా గుండెలో ఎప్పటికీ ఉంటాడు. వాళ్ళని నేను మర్చిపోను. నా జాతి నేతలు, నా జాతి బిడ్డలు. కానీ జాతి బిడ్డలుగా వాళ్ళని గౌరవిస్తాను. కానీ రాజకీయంగా మాత్రం నా లైఫ్, నా జీవితం షర్మిలక్క చేతిలోనే ఉంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. షర్మిలక్క గారి చేతిలోనే ఉంటుంది. ప్రాణం పోయినాడు తప్ప, ప్రాణం పోయినాడు తప్ప, తిరుమలగిరి ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, ప్రాణం పోయినాడు తప్ప నీ చెయ్యి వదిలిపెట్టను, నీ వెంట నడవడం నేను వదిలిపెట్టను అన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసేటువంటి మిత్రులారా, మీకు వివస్ పెరగడం కోసమో, లైకులు రావడం కోసమో, ఇంకా దేనికోసమో చేస్తే చేసుకోండి, కానీ ప్రజల కన్ఫ్యూజ్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లా మా పిట్టా రామరెడ్డి అన్న, మా కొండ రాఘవరెడ్డి అన్న, మా మహిళా నేతలు, ఈ వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మా భూమిరెడ్డి అన్న, మా రాజగోపాలన్న వారం 4-5 రోజులుగా ఇక్కడ వచ్చి పసి పిల్లల్లాగా వాళ్ళు ఇక్కడ పనిచేశారు. ఈ సభ సక్సెస్ కోసం ఇవన్నీ కష్టపడ్డ వాళ్ళ టీం మొత్తాన్ని కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా ఈ వేదిక మీద కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట, కోదాడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకునేటువంటి నా తమ్ముడు, నా మిత్రుడు, ఈ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ గిలకత్తుల రమేష్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్లనే వారితో ఉన్నటువంటి మిత్రులు పేరాల యాదగిరి గారు, ఎర్ర అనుదీప్ గారు, యాకన్న గారు, జగదీష్ గారు, ఇంకా అనేక మంది వేదిక మీద విజయ్ గారు, చాలామంది మిత్రులు ఉన్నారు. వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు నేను ఎక్కడ ఉంటే అక్కడే అన్నా నీతోటే మా ప్రయాణం, ఎన్ని కష్టాలు రానిగాక మనమంతా కలిసే ఉంటామని ఉన్నారు నా కుటుంబంగా. గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున. నాగార్జున, ఇంకా యాకన్న అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లా ఇవాళ దండోరా ఉద్యమాన్ని ముందుకు భుజాన వేసుకొని నడుస్తున్నటువంటి నా మిత్రుడు కందుకూరి సోమన్న మాది గారిని, మందాకృష్ణ మాదిగన్న గారు ఈ సభ కోసం ఒక సందేశం పంపారు. ఆ సభ యొక్క ఉద్దేశాన్ని, సందేశాన్ని మరి 2-3 నిమిషాల్లో తన సందేశం ఇస్తాడు. దళిత బహుజన ద్రావిడ సమితి నుంచి ఈ సభకు మద్దతుగా మన మిత్రులు వచ్చిండ్రు. వారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తాను, వారిని కూడా నేను ఆహ్వానిస్తానని చెప్పి కోరుతూ సోమన్న మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా, గట్టిగా చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నా. హలో హలో హలో, విప్లవాలకిల్లా నల్లగొండ జిల్లా